బ్రదర్ ఇంజనీరింగ్ తీసుకోమన్నాడు కాబట్టి నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను డాడీకి మెడికల్ హాస్పిటల్ ఉంది కాబట్టి నేను మెడిసిన్ చదవాలనుకుంటున్నాను ఇంకో ఫాదర్కు బిజినెస్ ఉంది కాబట్టి నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అనే డెసిషన్స్ ఎక్కువ ఉంటాయి బట్ అమెరికాలో స్టూడెంట్స్ ఆ విధంగా ఉండరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ ప్రోగ్రామ్లో స్టూడెంట్ చదివినట్టయితే అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం బిజినెస్ ప్రోగ్రామ్లో ఎక్కడైనా వర్క్ చేసినట్టయితే ఓకే బిజినెస్ స్కూల్ అండర్ గ్రాడ్యుయేట్లో బిజినెస్ చదువుతున్నప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది కాబట్టి గెటింగ్ పిక్డ్ అప్ ఫర్ బెటర్ స్కూల్స్ ఈజ్ హయ్యర్ ట్యూషన్ ఫీ తక్కువ ఉంటుంది ఈజీగా పాస్ అవుతాము తర్వాత పోతాము ఎక్కడైనా కానీ మాస్టర్స్ ఒకటే కదా అని అనుకున్నారు బట్ ఈ డీఅక్రెడిటేషన్ ద్వారా స్టూడెంట్స్కి అవేర్నెస్ పెరిగింది దీనివలన ఇంప్లికేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ డిగ్రీని వ్యాలిడ్ చేయరు ఇప్పుడు వచ్చిన డిగ్రీ పర్వాలేదు బట్ ఇక ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కానీ ఎవరైనా కానీ మిగతా వేరే యూనివర్సిటీస్కి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది ఇస్ ద ఫస్ట్ సొల్యూషన్ ఈ ట్రెండ్లో తెలిసింది ఏంటి అంటే స్టూడెంట్స్ చాలామంది చాలా ఈజీ గోయింగ్ అండ్ హార్డ్ వర్క్ చేయకుండా అలాగే సరదాగా ఈజీగా చదువుకొని ఈజీగా జాబ్ తీసుకొని ఈజీగా వచ్చేసే విధంగా వచ్చారు కాబట్టి ఇప్పుడు వచ్చిన మార్పులు చేర్పులు చాలా ఉన్నాయి ఒకవేళ స్టూడెంట్ మెరిటోరియస్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద మెరిట్ స్టూడెంట్స్ ఓకే మెరిట్ స్టూడెంట్స్కి ఈ ఇంపాక్ట్ అనేది అబ్సల్యూట్లీ జీరో అండి